గజ్వేల్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిత్యం పేషెంట్లతో కిటకిటలాడుతోంది. దానికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. రోజుకు 15 నుంచి 20 సర్జరీలు అంటే సిజేరియన్లు జరుగుతున్నట్లు, అలాగే ఎమర్జెన్సీ కేసులు, యూరాలజీ కేసులు, యాక్సిడెంట్ కేసులు కూడా వస్తున్నాయన్నారు. డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నట్లు, గతంలో 30 పడకల ఆసుపత్రిని ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి చేయటం జరిగిందన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉన్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే డెలివరీలకు సంబంధించి 24 గంటలు అందుబాటులో ఉండాలని, అలాగే సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నట్లు, ప్రస్తుతానికి గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే టాప్ 1 గా నిలిచిందన్నారు. గజ్వేల్ ముందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉండే 30 బెడ్ 2018 లో ఏరియా హాస్పిటల్ 100 బెడ్ గా కన్వర్షన్ అయింది. ఈ కన్వర్షన్ అయినప్పటి నుంచి ఇక్కడ రెగ్యులర్ గా ఓపీ ఉన్న 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్లస్ ఆల్ స్పెషాలిటీస్ ఆల్మోస్ట్ జనరల్ సర్జరీ, గైనక్, ఆర్థోపెడిక్స్, రీసెంట్ గా యూరాలజీ కూడా ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్లకు ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. అండ్ యావరేజ్ లో డైలీ ఒక 15 నుంచి 20 కేసెస్ దాకా, ఆల్ కేసెస్ అంటే మెటర్నిటీ కేసెస్ అనుకోండి, జనరల్ సర్జరీ అని అనుకోండి, 15 నుంచి 20 కేసెస్ అవుతున్నాయి సర్జరీస్. ఈ కోవిడ్ వల్ల కొంతమంది పేషెంట్స్ ఎవరన్నా సర్జరీ కాగానే డిశ్చార్జ్, ఎర్లీ డిశ్చార్జెస్ అయినా చేయడం జరుగుతున్నది. అన్ని ప్రికాషన్స్ తీసుకుని పేషెంట్స్ కి మంచి సేవలు అందిస్తున్నాం హాస్పిటల్లో. ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఉంది హాస్పిటల్కి. రీసెంట్ గానే యూరాలజీ ఆరోగ్యశ్రీలో ఎంప్లాయ్మెంట్ అవ్వడము ఒక మంచి పట్ట సరౌండింగ్ ఉన్న ప్రజలందరికీ మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎవరు కానీ దీన్ని అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటే మంచిదని సూచిస్తాను.